వీళ్ళే ఒత్తిడి తెస్తారు హమాస్ తీవ్రవాదులు. దానికి అనుగుణంగా ప్రపంచ మీడియా కూడా వాళ్ళ ట్రాప్లోనే ఉంటుంది. ఎట్లాంటి ఒత్తిడి తెస్తారు? బందీలని వదిలిపెట్టరు, కానీ తమ బందీలను వదిలిపెట్టమంటారు, అంటే తమ వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళని వదిలిపెట్టమంటారు. ఇజ్రాయెల్ మీద దాడి చేస్తారు, దాన్ని ఫోకస్ కానియరు, తమ మీద దాడి చేస్తున్న దాన్ని ఫోకస్ చేస్తారు. అంతర్జాతీయ సమాజం గుడ్డెద్దు చేలోబడ్డట్టు వాళ్ళ వెనకాలే పోతుంటుంది. అదే సందర్భంలో తాము చస్తున్నామనుకున్నప్పుడు ఈ అంతర్జాతీయ సమాజం ద్వారా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెస్తారు కాల్పుల విరమణ కావాలని. ఆ కాల్పుల విరమణలో మళ్ళీ పుంజుకుంటారు, మళ్ళీ కొంతమంది తెచ్చుకుంటారు, కొంత ఆయుధాలు తెచ్చుకుంటారు, ఇరాన్ రహస్యంగా ఇచ్చే ఆయుధాలని పట్టుకొచ్చుకుంటారు, మళ్ళీ యుద్ధం చేస్తారు. ఈ టైంలో కూడా ఇదంతా తెలిసినా కూడా అమెరికా యూరప్ దేశాలు కళ్ళు మూసుకు చూస్తూనే ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెచ్చి మళ్ళీ కాల్పుల విరమణ అన్నటువంటిది ఒత్తిడి తెచ్చింది. కాల్పుల విరమణకి ఇజ్రాయెల్ కూడా ఒప్పుకుందో, 40 మందిని విడిచిపెట్టడానికి వీళ్ళు ఒప్పుకుంటున్నారు అన్నటువంటి సమాచారం. ఇప్పుడు అదిగో చూసారా, ఇజ్రాయెల్ వల్ల కావట్లేదు, మమ్మల్ని తట్టుకోలేకపోతుంది, మా మీద గెలవలేకపోతుంది, అందుకోసమని మేమే గెలిచాం అంటూ ఇరాన్లో కూర్చుని ఉపన్యాసాలు ఇస్తున్నాడు హమాస్ తీవ్రవాద నాయకుడు.